వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ దేవాలయానికి బోనాలతో తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత నుండి వారికి ఉపశమనం కలిగించేందుకు గాను ప్రత్యేకంగా విశ్రాంత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కూలర్లతో పాటు కూర్చోవడానికి సౌకర్యం కల్పించి చల్లటి మంచినీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెల రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ఈ విశ్రాంత కేంద్రాన్ని నిర్వహిస్తామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రేగుల సంతోష్ బాబు, ముప్పిడి శ్రీనివాస్, శ్రీనివాస్, గోపు, బాలరాజు, పిన్నింటి హనుమానులు భక్తులు ఉన్నారు. ఇక్కడ వచ్చి భక్తుల సౌకర్యార్థం మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని తన నీతిని నిజాయితీని మరొక మారు చాటు చెప్పుకున్నటువంటి మా ప్రాంత బీజేపీ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్తమ వీధిలో త్రాగునీటి, చల్లని త్రాగునీటి నీటిని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మండుతున్న ఎండలు చూసి ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఒక ఐదు నిమిషాలు అవుతుంది. అన్నదానం ఎంత గొప్పదో వేసవి కాలంలో నీటి దానం కూడా అంతే గొప్పదని మరొక మరి తెలియజేస్తూ భక్తుల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి ఈ త్రాగునీరును భక్తులందరూ ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ దీనిని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ప్రతాప రామకృష్ణ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షుల గారికి, ఆ రాజరాజేశ్వర స్వామి అన్నదండలు దీవెనలు ఉండి వారు ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభ్యమందనాలు తెలియజేస్తున్నారు. ఎండాకాలంలో మరి తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని మరి బీజేపీ రాజన్న జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు మరి వేములవాడకు విచ్చేసే భక్తులకు ఈరోజు చల్లని సెలవు పందిరి, మరి అదేవిధంగా ఆహ్లాదకరంగా వారు కూర్చోడానికి, వారు విశ్రాంతి తీసుకోవడానికి కుర్చీలతో పాటు మరి మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని వారికి చల్లని మంచినీరు, త్రాగునీరు ఏర్పాటు చేయడం, మా చిన్ని ఆతిథ్యాన్ని స్వీకరించడం కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయం. మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొనుకున్నటువంటి భక్తులందరూ కూడా మరి చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం, మరి ఈ విధంగానే మరి సేవా కార్యక్రమాల్లో ముందుండి మరి అందరం కూడా భక్తులకు మరిన్ని వాళ్ళకు వసతులు ఏర్పాటు చేసే విధంగా మనం మిగతా వారిని కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పి మరొకమారు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో అంటే గుడి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు చలివేంద్రం చల్లని నీరు నీరు ఈ భక్తులకు రాజస్వామి గుడికి వచ్చే భక్తులకు నీరు అందించే కార్యక్రమం మొదలుపెట్టారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తుంటారు. వారికి ఈ ఎండాకాలం, ఈ వేసవి కాలం, ఈ మేళ చాలా వరకు నిజంగా ఎంత తీవ్రత ఉందంటే తాగదందుకు కూడా మంచినీళ్ళు కరువయ్యే పరిస్థితి ఉంది. దేవస్థానం వచ్చే భక్తులు చాలా ఈ గుడి నుంచి పోచమ్మ గుడి దాకా వచ్చి పోయేటోళ్ళకు, బోనాలు ఎత్తుకొచ్చి పోయేటోళ్ళకు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ సమస్య, ఆ వాటర్ సమస్య దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ గారు మరి వారి లాడ్జ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం, అదేవిధంగా వారికి కుర్చీలు, చలివ పందిరి వేయడం, కూలర్ పెట్టడం, ఒక ఆతిథ్యం. మన బంధువులు మన ఇంటికి ఎట్లా వస్తే మనం ఆతిథ్యం తీసుకుంటాం, వాళ్ళని ఆహ్వానిస్తాం, వాళ్ళని ఎంత మంచి గౌరవ మర్యాదలు చేస్తామో ఆ విధంగా రాజస్వామి గుడికి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ చేయడం చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకంగా మా వేములవాడ పట్టణ మరియు రాజస్వామికి వచ్చే భక్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.